ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాలపరిమితి ముగిసిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది. అలాగే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులను నియమించడానికి కూడా కోర్టు తప్పుబట్టింది. ప్రత్యేక అధికారుల నియామకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ప్రత్యేక అధికారుల నియామకానికి ఉద్దేశించిన జీవో నెంబర్ 90ని రద్దు చేయాలని, ఎన్నికలు నిర్వహించేంత వరకు ప్రత్యేక అధికారులను కొనసాగించవచ్చని తెలిపింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం ఎటువంటి సహాయక సహకారాలు అందించలేదని, తమ ఆదేశాల మేరకు 3 నెలల్లో ఎన్నికలు నిర్వహించడం కోసం రాష్ట్రంలో బీసీ జనాభా గణన, ఎస్టీ ఎస్సీ మహిళా రిజర్వేషన్ ఖరారు తదితర ప్రక్రియలన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అదే సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించే విషయంలో అవసరమైతే గవర్నర్ సహాయం కూడా కోరవచ్చని ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.